ఆ న్యాయదేవతకి ప్రతిరూపమైన జడ్జి గారు ఎలాంటి తీర్పుని చెప్పినా ఎటువంటి శిక్షను విధించినా భరించడానికి నేను సిద్ధంగానే ఉన్నాను ఓకే పోలీసు లాకప్ను చూశారు కోర్టు మెట్లు కూడా ఎక్కబోతున్నారు జైల్లో చెప్పకూడని కూడా రుచి చూస్తారంటే అది మీ ఇష్టం కానిస్టేబుల్ సార్ కోర్టుకు టైం అవుతుంది టేక్ హిమ్ అవుట్ ఓకే సార్ संख्यलु संख्यलु पड़ाके पोगुट्टुकुन्न स्वेच्छ एंत विलुवैंदो इप्पुडु कूडा मी कळ्ळलो भयं कनिपिंचडं लेदंटे यू मस्ट बी ए cold-blooded criminal. Come on, move. अदे अर्थं कावट्ले दाजी पाट की राजशेखर ने कोर्ट की तीसुकेल्ले जड्जि गारितो इंकासेपट्लो विचारण मोदलवुतुंदि अंजलि आचूकी कोसं एंत प्रयत्निंचिना फलितमे लेदु अंटे राजशेखर गारिनि मनं कापाडुकोलेमा लेदा जीत आ पब्लिक प्रासिक्यूटर गुरिंचि नाकु बागा तेलुसु साक्ष्यालन्नी राजशेखरिकि व्यतिरेकंगाने उन्नायि मन एंत वादा जड्जि गारे अड़ता बति के उंटे अंजलि ने चूपेगा अवन अजीत अंजलि जड्जि गार मुझे निबड़ते राजशेखर ने निर्दोष नमर अंजलि गार लेर एक्ड़ो एमारो कोर्ट की टाइम इंकेदी दारी ఒకే ఒక దారి ఉంది అజిత్ ఏంటి ఏంటి మూర్తి గారు అది సింధు గారు రాజశేఖర్ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోవడం ఇంత జరిగాక కేసు వాపస్ తీసుకోవడానికి ఆవిడ ఒప్పుకుంటారా ఒప్పించాల అజిత్ పరిస్థితిని వివరించి సింధు జగాన్ని బతిమలాడాలి చూడ అజిత్ రాజశేఖర్ ఫ్రెండ్ గా నేను వెళ్లి అడిగితే ఆవిడ నా మాట కూడా వింటు ఆవేశంలో రెచ్చిపోతాను अल्लुड़ मेद कोपाने ना मीद चूपिस्तारु मरेला मूर्ति गारु सिंधु गारिनी एवरु ओप्पिंचाली नुव्वे ओप्पिंचाला अजित नेना अवुना अजित नुव्वे चूड अजित सिंधुजा गारिकि नी गुरिंचि बागा तेलुसु आवडिके कादु सीनु गारिकि कूडा नी मीद एंतो नमकं नुव्वु वच्चि कन्विन्स चेस्ते तप्पकुंडा आवडु ओप्पुकुंटारु नेनु मात्रं एला अडगगलनु मूर्ति गारु अंजलि जीवितानिनि नाशनं चेसिन राजशेखर्नि ఎందుకు సమర్థిస్తున్నానని నిలదీస్తే నేనేం సమాధానం చెప్తాను అయ్యో అజిత్ అవన్నీ ఆలోచించేందుకు ఇప్పుడు టైం లేదు వరద నీరు చుట్టూ చెరు ముంచేస్తున్నప్పుడు గుండె ధైర్యంతో దూకేయాలి తప్పదు అంతే అంటారా అంతే అజిత్ సింధు జగారు కేసు వాపస్ తీసుకోవాలంటే అది కేవలం నీ వల్లే అవుతుంది అజిత్ రాజశేఖర్ నాకు మాత్రమే కాదు నీకూడా ఫ్రెండ్ అవును మూర్తి గారు
నా ఫ్రెండ్ని కాపాడకోవడానికి అవసరమైతే సింధుజా గారి కాళ్ళైన పట్టుకుంటాను. పదండి వెళ్దాం. కోర్టుకి టైం అవుతోంది. సీను ఏంటో ఇంకా రాలేదు. మేడం మీరా మళ్ళీ ఎందుకు వచ్చారు? మేము చెప్పేది ఒకసారి వినండి. ఏంటి నువ్వు చెప్పిన ఎయిత్ వండర్ నిజంగానే జరిగిందా? ఆకాశంలో నుంచి ఇంద్రధనస్సు డైరెక్ట్ గా మా ఇంటి ముందుకే రాబోతోందా? అది మీ చేతుల్లోనే ఉందండి. మీరు కోరుకున్న అదృష్టం ఇన్నాళ్ళు మీ కళ్ళ ముందే ఉందంటే. ఏమంటున్నావు అజిత్? అవునా అంటే మీరు అనుకుంటున్నట్టు మీ అంజలి ఎక్కడికో వెళ్ళిపోలేదు. రాజశేఖర్ గారు అంజలిని ఏమీ చేయలేదు. ఇన్నాళ్ళు అంజలి మన మధ్యనే ఉంది. మిమ్మల్ని దత్తత తీసుకున్నా ఆ దుబాయ్ మేడం ఎవరో కాదండి, మీ కన్న కూతురు అంజలి. ఏంటి మేడం అంజలి ఒక్కరే అంటున్నారా? ఎస్, దుబాయ్ మేడమే అంజలి. రాజశేఖర్ అబద్ధం చేసుకున్నందుకు బాధపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన అంజలి అనండి. తన భర్త కళ్ళు తెరిపించడానికే దుబాయ్ మేడం రూపంలోకి వెళ్ళింది. ఈ నిజం ఇన్నాళ్ళు నాకు కూడా తెలీదా అండి. మూర్తిగారు చెప్పగానే ఎంతో సంతోషపడ్డాను. మీరు కూడా ఆనందంతో పొంగిపోతారని, ఒక అద్భుతం జరుగుతుందని మీతో చెప్పాను. ఈలోగానే మేడం రూపంలో ఉన్న అంజలి కనిపించకుండా పోయింది. ఇంకా ఈ నిజాన్ని దాచిపెట్టడం అనవసరమని ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఇంకా సేపట్లో కోర్టులో విచారణ మొదలవుతుందంటే. అంజలి ఉండగానే అంజలిని ఏదో చేసుంటాడన్న నేరంలో రాజశేఖర్కి శిక్ష పడబోతుంది. అలా జరగకుండా ఉండాలంటే మీరు జడ్జి గారి ముందుకు రావాలంటి. మీ అంజలి కోసం మీరే పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవాలి. మీరిద్దరూ కూడ బలుక్కుని గొప్ప నాటకానికి తెర తీశారు. నాటకం కాదు మేడం, నిజం. కాదు, పచ్చి అబద్ధం. మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకేముందా అంటి? మీకే మీకే అవసరం ఉంది. ఆ రాజశేఖర్ మీ ఇద్దరికి ఫ్రెండ్. ఎలాగైనా మీ ఫ్రెండ్కి శిక్ష పడకుండా కాపాడాలనే ఈ ఎత్తు వేశారు. అంజలి పోలికలతో ఉన్న మేడంని నా కూతురు అంజలి అనే కట్టుకథతో సెంటిమెంటల్ గా నా మనసును మార్చి అనుకున్నది సాధించాలనే నాటకమాడుతున్నారు. ప్లీజ్ మేడం, ప్లీజ్. నేను చెప్పింది అక్షరాల నిజం. దయచేసి నా మాట నమ్మండి. నమ్ముతాను. మీరు చెప్తే కాదు, ఇన్నాళ్ళు మేడం రూపంలో ఉన్నది అంజలియే అయితే నా కూతుర్ని నా ముందుకు తీసుకురండి. తన నోటితోనే ఇది నిజమని చెప్పమనండి. అప్పుడు అప్పుడు నమ్ముతాను. అయ్యో, మీకు ఎలా చెప్పాలండి? అంజలి కనిపించినందుకే ఈ టెన్షన్ అంతా. మిస్టర్ మూర్తి తన క్లయింట్ని కాపాడుకోవడానికి ఎన్నెన్నో ఎత్తులు వేస్తారు, ఎన్నెన్నో కథలు సృష్టిస్తారని విన్నాను. కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. ఆంటీ, అది కాదు. ఇంకేం చెప్పదు. ఇద్దరు ఇద్దరే మీ కట్టుకథలు నమ్మి మీ ట్రాప్లో పడి పెట్టిన కేసుని వెనక్కి తీసుకోవటం జరగదు. కోర్టుకి టైం అయింది, ఇక మీరు వెళ్ళొచ్చు. వెళ్ళండి.
ఏంటి బాబుగారు గుడికెళ్ళొస్తున్నారా? అవును. అబ్బో, ఆ దేవుడికి ఏమని దండం పెట్టుకున్నారు? మీ కూతురు అంజలి దొరకాలనా? ఇంకో కూతురు ఆ దుబాయ్ మేడం గెలవాలనా? ముత్యాలు, అదంతా నీకు అనవసరం. అబ్బో, మా గీతమ్మ దగ్గర ఉన్నప్పుడు కుక్కిన పేన్లా పడుండే మీకు కూడా నోర్లేస్తుంది. ఆ దుబాయ్ మేడం అండ చూసుకునే కదా, మీకు మీ ఆవిడగారికి అంత ధైర్యం. చాలు, మీ గీతమ్మ సంగతి నీ సంగతి నాకు బాగా తెలుసు. అడ్డదారిలో వెళ్లే వాళ్ళకి ఏ రోజుకైనా ఎదురు దెబ్బ తప్పదు. తప్పకుండా తగులుతుంది. ఎదురు దెబ్బ మాకు కాదు, మీకు. తొందరలోనే మా గీతమ్మ ఆ దుబాయ్ మేడం బండారం మొత్తం బయట పెడుతుంది, బయటికి తన్ని తరిమేస్తుంది. అప్పుడు మీరు మీ ఆవిడగారు మా గీతమ్మ దగ్గరికే వస్తారు, గుర్తుంచుకోండి. ఎంత జరిగినా గీతకింక బుద్ధి రానట్టుంది. ముత్యాలు మాటలను బట్టి ఆ గీత మళ్లీ ఏదో దారుణమైన ప్లాన్ చేస్తున్నట్టే ఉంది. ఇప్పటిదాకా మా కళ్ళ ముందే మా కూతురుగా పెరిగింది కదా అని ఊరుకున్నాను. కానీ మమ్మల్ని దత్తత తీసుకున్న అమ్మాయి జోలికొస్తే మాత్రం ఊరుకునే సమస్య లేదు. ఆ గీతకి గట్టి వార్నింగ్ ఇవ్వాలి. చిన్నప్పటి నుంచి గీతని గారాబం చేసింది నేనే, ఇప్పుడు గడ్డి పెట్టాల్సింది కూడా నేనే. చెప్పండి. ముత్యాలు, నీకు టాప్ సీక్రెట్ చెప్పాలి. టాప్ సీక్రెటా? ఏంటమ్మా అది? ఇన్నాళ్ళు అందరూ అనుకుంటున్నట్టు ఆ అంజలి ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఇక్కడే ఉంది. గీతమ్మా, ఏంటి మీరనేది? అంజలి ఇక్కడే ఉందా? అవును, ఆ దుబాయ్ మేడం ఎవరో కాదు, ఆ అంజలినే. ఆ దుబాయ్ మేడమే అంజలియా? అవును, ఆ అంజలే పేరు రూపం మొత్తం మార్చుకుని దుబాయ్ మేడంలా నటిస్తోంది. అమ్మో, ఎంత మోసం! అంటే ఇన్నాళ్ళు ఆ అంజలియే దుబాయ్ మేడంలా నటిస్తూ అందరితో ఆడుకుంటుందన్నమాట. అవును, ఈ సీక్రెట్ ఎవ్వరికీ తెలియకూడదు. గీతమ్మా, మీరంతగా చెప్పాక నా ప్రాణం పోయినా ఈ సీక్రెట్ బయటపెట్టను అంతే. అంజలి, మా అంజలి దుబాయ్ మేడమా? ఈ నిజం తెలిస్తే
అమ్మాయి గారు ఎంత పొంగిపోతారో. ఎక్కడికి వెళ్ళాడు సేను? ఎంతసేపని ఎదురు చూడనా? ఈ పాటికి కోర్టులో ఆర్గ్యుమెంట్స్ మొదలయ్యే ఉంటాయి. అక్కడ ఏం జరుగుతుందనే టెన్షన్తో నాకు పిచ్చెక్కి పోయేలా ఉంటాయి. ఆ మూర్తి అజిత్లు సరికొత్త నాటకాన్ని మొదలు పెడతారా? మేడమే అంజలి అంటూ నన్ను మాయ చేయాలని చూస్తారా? దెబ్బతిన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అంటే ఏంటో. ఎక్కడికి వెళ్ళావు సేను? గుడికెళ్ళాను అమ్మాయి గారు. గుడికెళ్ళి తీరిగ్గా ప్రదక్షిణలు చేసి రావటానికి ఇదా సమయం? అమ్మాయి గారు, ముందు నేను చెప్పేది వినండి. ఇంకెన్నిసార్లు చెప్తావు సేను? రాజశేఖర్ నిర్దోషి, కేసును వెనక్కి తీసుకో. అంజలి తిరిగి వస్తుందేమో, నీ మనసు మార్చుకో. నేను మన అమ్మాయి చెప్పింది నువ్వు అర్థం చేసుకో. ఇలా నువ్వెన్నిసార్లు చెప్పినా నా మనసు మారదు. నా నిర్ణయాన్ని మార్చుకోను. పెట్టిన కేసును వెనక్కి తీసుకోనని నీకు లక్ష సార్లు చెప్పాను. అమ్మాయి గారు, అది కాదు, ముందు నేను చెప్పేది వినండి. మరి ఇంకేంటి సేను? అంజలి, మన అంజలి ఎక్కడికో వెళ్ళిపోలేదు. ఇన్నాళ్ళు దుబాయ్ మేడం రూపంలో మన కళ్ళ ముందే ఉంది. ఓ, అంటే ఆ మూర్తి అజిత్ నేను వాళ్ళ కట్టుకథని నమ్మలేదు అని తెలిసి నిన్ను కలిశారన్నమాట. మేడం రూపంలో ఉన్నది అంజలి అని చెప్పి కేసును వెనక్కి తీసుకోమని చెప్పి నీ బుర్రని పాడు చేశారన్నమాట. అమ్మాయి గారు, మీ ఆవేశం మీదే కానీ ఎదుటి వాళ్ళు చెప్పేది వినిపించుకోరా? అజిత్ గాని మూర్తి గాని నన్ను కలవలేదు. ఈ నిజాన్ని వాళ్ళు చెప్పలేదు. మరి నీ అంతటా నువ్వే ఊహించుకుంటున్నావా? నాది ఊహ కాదు అమ్మాయి గారు, నిజం. మేడం రూపంలో ఉన్నది అంజలి అని చెప్పింది ఎవరో కాదు, గీత. ఏమన్నా? అవునమ్మాయి గారు, నేను గుడి నుంచి వస్తుంటే దారిలో ముత్యాలు కనిపించింది. మన అంజలిని శత్రువులా భావించి ఆ గీతే చెప్పిందంటే అది అక్షరాల నిజం. మేడం ఎవరో కాదు, మన అంజలియే అమ్మాయి గారు, మన అంజలియే. అంటే ఇందాక మూర్తి అజిత్ నా దగ్గరకు వచ్చి చెప్పిందంతా నిజమే అన్నమాట? అవునమ్మాయి గారు, ఆలోచిస్తే నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది. మన అంజలియే మేడంగా వచ్చింది, మన కన్నీళ్ళను తుడవడానికే మనల్ని అమ్మానాన్నలుగా దత్తత తీసుకుంది. నేనే అంజలి అని చెప్పుకోలేక మీరు తిడుతున్నా మౌనంగా భరించింది. కన్నీళ్లతో కేసును వెనక్కి తీసుకో అమ్మా అని ప్రాధేయపడింది. అయ్యో, ఎంత పని చేశాను సేను. నా కూతురికి ఏమైపోతుందో అనే భయంతో నా కళ్ళ ముందే నా కూతురు మనసుని అర్థం చేసుకోలేకపోయాను. పట్టరాని ఆవేశంతో నువ్వు చెప్పినా కూడా నేను వినిపించుకోలేదు. రాజశేఖర్ మీద అనుమానంతో కోపంతో పంతం పట్టి కోర్టుకు లాగాను. నా కూతురు కాపురం కోసం నా కూతురుతోనే గొడవ పడ్డాను. నా కూతుర్ని అల్లుడిని దగ్గరగా ఉండటం చూసి నా కూతురునే చీకొట్టినంత పని చేశాను. అయ్యో, ఏం తల్లి నేను, ఎంత పెద్ద తప్పు చేశాను. అమ్మాయి గారు, ఇప్పుడు అవన్నీ తలుచుకుని బాధపడేంత టైం లేదు. ఈ పాటికి కోర్టులో విచారణ మొదలయ్యే ఉంటుంది, వెంటనే మనం వెళ్ళాలి. కేసును వెనక్కి తీసుకుంటున్నట్టు జడ్జి గారికి చెప్పాలి.
మన అంజలి కోసం మన అల్లుణ్ణి మనమే కాపాడుకోవాలి. అలాగే సేను, తప్పు చేసింది నేను, ఆ తప్పుని సరిదిద్దాల్సింది కూడా నేనే. బెడదాం పద. చూస్తోండు, అనుమానంతో అంజలిని రాజశేఖర్ మర్డర్ చేసుంటాడు అని సాక్ష్యం చెప్పి నీ భర్తకి ఉరిశిక్ష పడేలా చెయ్యకపోతే నా పేరు గీతే కాదు.